హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ మీకు ఒక లేటెస్ట్ వీడియోని మీ ముందుకు తీసుకొచ్చాను. ఈ వీడియోలో ఏంటంటే 18th ఆఫ్టర్ వచ్చేసి మనకి లాక్డౌన్ అనేది కంప్లీట్ గా క్లోజ్ అవబోతోంది. ఈ లాక్డౌన్ తర్వాత మనకి 100% సక్సెస్ అయ్యేటటువంటి బిజినెస్ ఏమున్నాయి, ఆ బిజినెస్ అన్ని కూడా నేను మీకు ఇప్పుడు చెప్పబోతా ఉన్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ బిజినెస్ ఏంటి అనేది తెలుసుకోబోయే ముందర ఇప్పుడే కనుక మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్నటువంటి బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేస్తే నేను ఎప్పుడు లేటెస్ట్ వీడియోని, కొత్త బిజినెస్ ని కనుక మీకు వీడియో తయారు చేస్తే ఫస్ట్ మీకే రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇప్పుడు మనకి లాక్డౌన్ తర్వాత మొట్టమొదటిగా ఎక్కువగా సక్సెస్ అయ్యేటటువంటి బిజినెస్లు ఏమంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్పోజల్ కి సంబంధించినటువంటి ఏ బిజినెస్ మీరు స్టార్ట్ చేసినా కూడా తప్పకుండా 100% అనేది సక్సెస్ అవుతారు. ఈ టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు అవగాహన కోసం మాత్రమే నేను చెప్తున్నాను. కాకపోతే మీరు కంప్లీట్గా ఈ బిజినెస్ గురించి మీ లోకల్లో మార్కెట్ రీసెర్చ్ చేసుకున్న తర్వాత మీరు బిజినెస్ అనేది స్టార్ట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు డిస్పోజల్ విషయానికి వస్తే మొట్టమొదటిగా మనకి, ఫ్రెండ్స్ ఈ వీడియోని లాస్ట్ వరకు మీరు ఖచ్చితంగా చూడండి, మధ్యలో ఎక్కడ స్కిప్ చేయదు. స్కిప్ చేస్తే మీకు ఈ వీడియో అనేది అర్థం కాదు. సో ఫస్ట్ టైం మీరు ఈ ఛానల్ కనుక విజిట్ చేస్తుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. తక్కువ ఇన్వెస్ట్మెంట్ మనం స్టార్ట్ చేయగలుగుతున్నటువంటి బిజినెస్ ఏదైతే ఉందో డిస్పోజల్ బెడ్షీట్స్ అనమాట. ఈ డిస్పోజల్ బెడ్షీట్స్ అంటే ఏంటంటే, మనం ఎక్కువగా హోటల్స్ లో చూస్తూ ఉంటాము, మన బెడ్ మీద ఉన్నటువంటి బెడ్షీట్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం 2 డేస్ కి ఒకసారి మనం మారుస్తుంటాము. అలా కాకుండా హోటల్స్ లో కానీ లాడ్జెస్ లో కానీ ఎక్కువగా ఏంటంటే డిస్పోజల్ బెడ్షీట్స్ అనేది వాడుతూ ఉంటారు. అదేంటంటే ఏ రోజుకి ఆ రోజు ఆ డిస్పోజల్ బెడ్షీట్స్ ని తీసి పడేస్తూ ఉంటారు అనమాట. ఇవి మనకి ఆన్లైన్లో తక్కువ కాస్ట్కి వస్తాయి. వీటిని ఏంటంటే టన్నేజ్లో మనం పర్చేస్ చేయాల్సి వస్తుంది. ఆ టన్నేజ్లో పర్చేస్ చేసిన తర్వాత ఇంట్లో మ్యాన్ పవర్ని పెట్టేసి మనం స్టార్ట్ చేసుకోవచ్చు, లేదా పెద్దగా షాప్ ఒకటి తీసుకొని దాంట్లోనే కూడా మనం స్టార్ట్ చేయొచ్చు. ఇది టన్నేజ్ లెక్కన మనం పర్చేస్ చేసిన తర్వాత మనకి బెడ్షీట్ సైజుని బట్టి మనము కటింగ్ చేసుకోవాల్సి వస్తుంది. అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సైజెస్ ఉంటాయి. అంటే హాస్పిటల్స్లో వచ్చేసి మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బెడ్ సైజెస్ ఉంటాయి, హోటల్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సైజెస్ ఉంటాయి. ఈ సైజెస్ని బట్టి మీరు కటింగ్ అనేది చేయాల్సింది. ఈ బిజినెస్కి సంబంధించి టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది ఆల్రెడీ నేను వీడియో చేసినాను, కాబట్టి ఆ వీడియో లింక్ని నేను మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. సో మీరు డిస్పోజల్ బెడ్షీట్ బిజినెస్ అనేది ఎట్లా చేయాలి అనేది కింద డిస్క్రిప్షన్లో ఉండే లింక్ ద్వారా మీరు ఆ వీడియో కంప్లీట్గా మీరు చూస్తే మీకు బిజినెస్ ఎట్లా స్టార్ట్ చేయాలి, ప్రైజెస్ ఎట్లా ఉన్నాయి, ఏంటి అనేది మొత్తం మీకు తెలుస్తుంది. ఫ్రెండ్స్, ఇంకా రెండవ బిజినెస్ విషయానికి వస్తే డిస్పోజల్ గ్లాసెస్ అనమాట. ఈ డిస్పోజల్ గ్లాసెస్ అనేది మనకి ఎక్కువ డిమాండ్ అనేది ఉంటుంది. ఎందుకంటే రాబోయే కాలంలో ఎక్కువగా గాజు గ్లాసులు అట్లాంటివి టీ షాప్స్లో కానీ వాడకపోవచ్చు. ఎందుకంటే ఈ COVID-19 ప్రభావంతో డిస్పోజల్ గ్లాస్ అనేది ఎక్కువగా వాడతారు. ఎందుకంటే గాజు గ్లాస్ ద్వారా ఏదైనా ఇంకొక వ్యక్తి తాగిన గ్లాస్ వచ్చేసి మనం తాగడం వల్ల ఈ COVID-19 అనేది అటాక్ అవుతుందేమో అనే ఉద్దేశంతో ఎక్కువగా డిస్పోజల్ గ్లాసెస్ మీద కాన్సన్ట్రేషన్ అనేది చేస్తారు. ఈ డిస్పోజల్ గ్లాసెస్ తయారు చేయాలంటే మీకు ఎక్కువ పెట్టుబడి అనేది అవసరమవుతుంది. సుమారుగా 5 లాక్స్ నుంచి 15 లాక్స్ వరకు మీకు ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి అవసరం అవుతుంది అనమాట. అంటే స్పేషియస్ వచ్చేసి స్థలం వచ్చేసి 2000 SFT వరకు అవసరమవుతుంది. మ్యాన్ పవర్ ఎక్కువగా అవసరమవుతుంది. మిషనరీస్ కూడా పెద్దగా స్టార్ట్ చేయాల్సి వస్తుంది. మాన్యువల్ మిషనరీస్ అనేసి తక్కువగా ఉంటాయి. ఫుల్లీ ఆటోమేటిక్ గ్లాస్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనేది మీరు స్టార్ట్ చేయాల్సి వస్తుంది. ఈ విధంగా డిస్పోజల్ గ్లాస్ ఎట్లా తయారు చేయాలనేది మీకు ఆల్రెడీ ఈ వీడియో కూడా నేను మీకు ఇదివరకే రెడీ చేసినాను. సో మీకు కింద డిస్క్రిప్షన్లో హౌ టు మ్యానుఫ్యాక్చరర్ డిస్పోజల్ గ్లాస్ అనే విధంగా మీకు లింక్ ఉంటుంది. ఆ లింక్ని కనుక మీరు క్లిక్ చేస్తే ఫుల్ డిస్పోజల్ గ్లాస్ అనేది ఎట్లా మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి అనేది ఫుల్ వీడియో మీకు వాచ్ చేయొచ్చు. సో ఇంకా థర్డ్ బిజినెస్ ఏంటి అనేది మనం తెలుసుకుందాం. థర్డ్ బిజినెస్ వచ్చేసి డిస్పోజల్ పేపర్ ప్లేట్స్ అనమాట. మామూలుగా ఈ పేపర్ ప్లేట్స్ అనేది మనము మాన్యువల్ మిషనరీస్తో కూడా తయారు చేసుకోవచ్చు. తక్కువ కాస్ట్తోనే మీకు ఇది దొరుకుతుంది. 55,000 నుంచి ఈ మిషన్ అనేది దొరుకుతుంది. డిస్పోజల్ పేపర్ ప్లేట్స్ మీద మీకు మంచి ప్రాఫిట్ అనేది ఉంటుంది. దీంట్లో మనకి 3 టైప్స్ ఆఫ్ మిషనరీస్ ద్వారా మనం పేపర్ ప్లేట్స్ అనేది రెడీ చేయొచ్చు అనమాట. అదొకటి వచ్చేసి మాన్యువల్ మిషనరీస్ మీద మీరు ఈ పేపర్ ప్లేట్స్ అనేది తయారు చేయవచ్చు. అలాగే సెమీ ఆటోమేటిక్ మిషనరీస్ అనేవి ఉన్నాయి. ఫుల్లీ ఆటోమేటెడ్ అనేసి మిషనరీస్ ఉన్నాయన్నమాట. దీంట్లో ఫుల్లీ ఆటోమేటెడ్ మిషనరీస్ వచ్చేసి మీకు హై కాస్ట్ ఉంటాయి. మాన్యువల్ వచ్చేసి మీకు 25,000 నుంచి 50,000 వరకు మాన్యువల్తో తయారయ్యేటటువంటి పేపర్ ప్లేట్స్ మిషనరీస్ అనేది మీకు దొరుకుతాయి. దీనికి ఎక్కువగా మ్యాన్ పవర్ ఏమి అవసరం లేదు. ఒక మిషన్కి ఒక రూమ్టే సరిపోతుంది. సో ఇది దీనికి సంబంధించి రా మెటీరియల్ ఎక్కడ దొరుకుతుంది, మాన్యువల్ మిషనరీస్ ఎక్కడ దొరుకుతాయి అనేది మీకు కింద డిస్క్రిప్షన్లో ఉంది. సో మీరు ఆ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే ఫుల్ డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్ లింక్లో ఉన్నాయి. మీరు ఆ లింక్ని క్లిక్ చేసి హౌ టు ప్రిపేర్
డిస్పోజల్ పేపర్ ప్లేట్స్ అనే నేమ్తో ఉంటుంది. సో మీరు ఆ లింక్ని కనుక క్లిక్ చేసి మీకు ఫుల్ పేపర్ ప్లేట్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా మీకు దొరుకుతాయి. సో నెక్స్ట్ ఫోర్త్ బిజినెస్ వచ్చేసి మాప్ బిజినెస్ అనమాట. మాప్ బిజినెస్ కూడా ఇప్పుడు ఎక్కువగా సక్సెస్ అవుతున్నటువంటి బిజినెస్. ఈ మాప్ వచ్చేసి మీకు ఆన్లైన్లో 50 రూపీస్ నుంచి మనకి దొరుకుతాయి. బయట రీటైలర్ షాప్లో వచ్చేసి 150 రూపీస్ వరకు ఇది సేల్ అనేది చేస్తారు. హోల్సేల్ షాప్లో అయితే మనకి 40 రూపీస్కి అట్లా దొరుకుతుంది. కాకపోతే ఇదేంటంటే మనం ఇంట్లోనే మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి అంటే కనుక స్పేర్ పార్ట్స్ వస్తున్నాయన్నమాట. వీటిని మనం ఇంటి దగ్గర అసెంబుల్ చేసిన తర్వాత వీటిని సేల్ చేస్తే మనకి ఎక్కువ ప్రాఫిట్ అనేది ఉందన్నమాట. అంటే 50 రూపీస్కి మనకి మాప్ అయితే ఏంటి, మాప్కి ఉన్నటువంటి స్టిక్ అయితే ఏంటి మొత్తం కూడా కలిపి మనకి ఒక 50 రూపీస్ లోపల మనకి మెటీరియల్ అనేది దొరుకుతుంది. దీన్ని మనం ఇంటి దగ్గర అసెంబుల్ చేసిన తర్వాత సేల్ చేస్తే అప్రాక్సిమేట్లీగా మనం 80 రూపీస్ వరకు సేల్ అనేది చేయొచ్చు. సో ఇప్పుడు ఎక్కువగా నీట్నెస్ అనేది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ మాప్ వల్ల మీకు ఎక్కువ బిజినెస్ అయ్యే అవకాశం ఉంది. సో ఆల్రెడీ మాప్ బిజినెస్ సంబంధించినటువంటి వీడియో ఆల్రెడీ రెడీ చేస్తున్నాను. సో మీకు ఆ లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, ఆ లింక్ని మీరు ఫాలో అవ్వండి. మాప్ బిజినెస్ ఎట్లా చేయాలనేది మీకు తెలుస్తుంది. నెక్స్ట్ ఫిఫ్త్ బిజినెస్ వచ్చేసి ఎక్కువగా ఇప్పుడు ప్లాస్టిక్ బ్యాగ్స్ అనేది బ్యాన్ చేయడం అనేది జరిగింది. సో ఇప్పుడు ఎక్కువగా పేపర్ బ్యాగ్స్ అనేది ఎక్కువగా సేల్ అవ్వడం అనేది జరుగుతూ ఉంది. సో మీరు పేపర్ బ్యాగ్స్ బిజినెస్ కనుక స్టార్ట్ చేస్తే మంచి ప్రాఫిట్స్ అనేది పొందవచ్చు. సో వీటిల్లో కూడా మాన్యువల్, సెమీ ఆటోమేటిక్, ఆటోమేటిక్ అనేది మిషనరీస్ అనేది మనకి ఆన్లైన్లో దొరుకుతూ ఉన్నాయి. సో ఈ బ్యాగ్స్ అనేది ఎట్లా మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి, ఉగెన్ బ్యాగ్స్ అనేటివి కూడా ఉన్నాయి ఎక్కువగా ఇప్పుడు వాడకంలో. సో తక్కువ కాస్ట్ అవ్వాలి అంటే కనుక మనకు పేపర్ బ్యాగ్స్ ఇన్వెస్ట్మెంట్ అనేది బాగా సరిపోతుంది. మీరు ఇది మిషనరీస్తో చేయాలంటే ఎక్కువ ఎక్స్పెన్సెస్ అవుతాయి. అలా కాకుండా మీరు హోల్సేల్గా పర్చేస్ చేసుకోవాలని ఇండియా మార్ట్ ద్వారా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. బ్యాగ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ వీడియో అనేది ఆల్రెడీ మీకోసం నేను రెడీ చేసినాను. సో ఆ వీడియో లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. సో మీరు పేపర్ బ్యాగ్స్ బిజినెస్ లేదా ఉగెన్ బ్యాగ్స్ బిజినెస్ చేయాలంటే ఎలాగైనా డీటెయిల్స్ మొత్తం ఆ లింక్లోనే ఉన్నాయి. సో ఆ లింక్ను ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. నెక్స్ట్ సిక్స్త్ బిజినెస్ వచ్చేసి ఏంటి అంటే కనుక స్లిప్పర్స్ బిజినెస్ అనమాట. ఇప్పుడు ఎక్కువగా లాస్ట్ సీజన్ కంటే ఇప్పుడు COVID-19 వచ్చిన తర్వాత స్లిప్పర్స్ వాడకం అనేది ఎక్కువగా జరుగుతుంది. ఈ స్లిప్పర్స్ బిజినెస్ అనేది ఎట్లా చేయాలి ఏంటి అనేది మీకు ఫుల్ డీటెయిల్స్ అనేది వీడియోలో లింక్ ఇచ్చున్నాను. సో ఈ స్లిప్పర్ బిజినెస్ వచ్చేసి మనం రెండు విధాలుగా చేయవచ్చు అనమాట. దీనికి సంబంధించిన రా మెటీరియల్ కూడా సేల్ చేస్తారు. అలాగే మిషనరీస్ ఫిక్స్ చేసుకొని మీరు స్టార్ట్అప్ చేయాలంటే కూడా బిజినెస్ అనేది చేయవచ్చు. సో మీరు రా మెటీరియల్ తీసుకుంటే కంటే టోటల్గా మెటీరియల్ 50,000కి పర్చేస్ చేస్తే సరిపోతుంది. దాన్ని మీరు అప్రాక్సిమేట్గా 80,000 వరకు మీరు సేల్ చేసుకోవచ్చు. అలా కాదు, మిషనరీస్ ద్వారా చేయాలి అనుకుంటే మీకు ఇన్వెస్ట్మెంట్ అప్రాక్సిమేట్లీ 5 లక్షల వరకు అవుతుంది. సో అలా కాకుండా మీరు హోల్సేల్గా పర్చేస్ చేసుకోవాలి అంటే ఎలాగా, మిషనరీస్తో మీరు స్టార్ట్అప్ చేసుకోవాలంటే ఎలాగా, చెప్పల మ్యానుఫ్యాక్చరింగ్ అనేది తెలుగు లాంగ్వేజ్, హిందీ లాంగ్వేజ్లో మీకు టోటల్గా వీడియో అనేది ఫుల్ డీటెయిల్స్తో ఉంది. సో ఆ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో కింద ఇస్తున్నాను. ఆ లింక్ ద్వారా మీరు హౌ టు స్టార్ట్ ది చెప్పల్ బిజినెస్ అనేది మీరు తెలుసుకోవచ్చు. సో సెవెంత్ బిజినెస్ అనేది ఏంటో మనం తెలుసుకుందాము. ఇది ప్యూర్ ఆయిల్ బిజినెస్ అనమాట. ప్రస్తుతం ఉండే పొజిషన్లో ఎక్కువగా ఆయిల్ అనేది కల్తీగా తయారవడం జరుగుతుంది. మనకి గ్రౌండ్నట్ ఆయిల్ కావాలి అంటే మనకి 120 రూపీస్కి మనకి బయట దొరుకుతుంది. కానీ యాక్చువల్గా 1 లీటర్ గ్రౌండ్నట్ ఆయిల్ మనకి రెడీ అవ్వాలంటే 2 కేజెస్ అబవ్ మనకి గ్రౌండ్ నెట్స్ అవసరం అవుతాయి. 2 కేజెస్ గ్రౌండ్ నెట్ అనేది మనకు అప్రాక్సిమేట్లీగా 400 రూపీస్ వరకు కాస్ట్ అవుతుంది. సో మనకి 400 రూపీస్లో మనకి వచ్చే గ్రౌండ్ నెట్ ఆయిల్ వచ్చేసి 1 కేజీ ఆయిల్ వస్తుంది. అదే మనకి బయట ఆయిల్ అనేది 1 కేజీ వచ్చి 120 రూపీస్కి ఎలా దొరుకుతుంది మీరే ఒకసారి ఆలోచించండి. సో ఎక్కువగా ఒరిజినల్ ఆయిల్స్ కోసం ఎక్కువగా బిజినెస్ అనేది జరగడం జరుగుతుంది. సో ఈ మిషనరీస్ ఏంటి, దీంట్లో మనము గ్రౌండ్ నెట్ ఆయిల్, కోకోనట్ ఆయిల్, ఇలాగా నువ్వుల నూనె అవసరమైతే కనుక మనం వాళ్ళకి ఎత్తుకొని వెళ్ళేసి కేజీ దగ్గర మనకి ఇస్తే వాళ్ళు పర్ కేజీకి ఇంత అని తీసుకొని మనకు ఆయిల్ అనేది ఇస్తారు. ఈ బిజినెస్ మీరు స్టార్ట్ చేయాలనుకుంటే, ఆయిల్ బిజినెస్ ఎట్లా స్టార్ట్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో మీకు ఈ లింక్ కూడా ఇస్తున్నాను. సో ఆఫ్టర్ లాక్డౌన్ తర్వాత ఎక్కువగా బూమ్ ఉండేటటువంటి బిజినెస్ అనేది ఇవన్నమాట. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే ఖచ్చితంగా లైక్స్ అనేది కావాలి. మీరు ఒక 1000 లైక్స్ అనేది నాకు కావాలి. ఈ 1000 లైక్స్ అనేది కనుక మీరు ఇస్తే నెక్స్ట్ పార్ట్ వీడియో అనేది కూడా నేను రెడీ చేస్తాను. సో మీరు ఇచ్చే లైక్ అనేది నాకు బూస్ట్ అనమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ మీద ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.